నీ కూతురు నా గుండెల మీద తన్ని పిచ్చోని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు నా గుండె రాయైంది. 200 సంవత్సరాల ఎదురుచూపు చాలా విలువైనది కొండవీటి. అవును బాస్, 2 తరాలుగా ఎదురుచూస్తున్న మనందరి భవిష్యత్తు ఏంటో తెలియబోతుంది బాస్. నేను వెళ్ళొస్తాను సహా గారు. ఇంకోసారి ఆలోచించు త్రిష. వంశీ చంపడం అంటే రిస్క్ తీసుకోవడం త్రిష. మన కిడ్నాప్ డ్రామా
ఎలాంటి వైలెన్స్ లేకుండా ఎన్నవడమే కరెక్ట్ త్రిష. నువ్వు వంశీని చంపితే ఖచ్చితంగా పోలీసులు ఎంటర్ అవుతారు, అప్పుడు మనం ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్ త్రిష. చూడు, నీలో అందం ఉంది, వయసు ఉంది, విదేశాల్లో మోడలింగ్ చేస్తూ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలో చెప్పు, వీసా నేను అరేంజ్ చేస్తాను త్రిష. ఓకే ఓకే, ఈ కాన్సెప్ట్ వద్దనుకుంటే నేను ఇంకో ఆఫర్ ఇస్తాను. నువ్వు మాతో వచ్చాయి, ముంబైలో కలిసి దందాలు చేద్దాం. అంతేకాదు, నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను త్రిష. ఏదో ఒక డిసిషన్ తీసుకో త్రిష. త్రిష, జిన్నాభాయ్ మంచి ఆఫర్ ఇచ్చారు. ఈ పగ ప్రతీకారాలు వదిలేసి డబ్బు తీసుకుని హ్యాపీగా వెళ్ళిపో, నా మాట విను. ఈ త్రిష క్యారెక్టర్ మీకు అర్థం కాదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, వంశీ ప్రాణాలు ముఖ్యం. వాడి బాడీలో బుల్లెట్లు దించుతుంటే అది కృష్ణమేణి చూడాలి. ఆ పిచ్చోడి చావు కేకలు కృష్ణమేణి వినాలి. ఆ పిచ్చోడి చివరి శ్వాస కృష్ణవేణి ఫీల్ అవ్వాలి. ఆ కృష్ణవేణి కళ్ళల్లో వణుకు, గుండెల్లో భయం, మొహంలో షాక్, ఈ ఫీలింగ్స్ అన్నీ నేను చూడాలి. అప్పుడు అప్పుడు నా పగ తీరుతుంది. డబ్బు కోసం మోడలింగ్ చేశాను, కెరియర్ కోసం క్యారెక్టర్ పోగొట్టుకున్నాను, అప్పుడే నా లైఫ్ ఏంటో నాకు అర్థమైంది. ఈ ప్రపంచానికి కావాల్సింది అందం, డబ్బు, లైఫ్, ఇంతే అనుకున్నాను. అప్పుడే నంబర్ వన్ మోడల్ కావాలనుకున్న నా డ్రీమ్ చచ్చిపోయింది. డబ్బున్న వాణ్ణి చూసుకుని సుఖంగా బతకాలనుకున్నాను, కానీ ఆ డ్రీమ్ ని ఆ కృష్ణమేణి చంపేస్తుంది. ఇప్పుడు డబ్బు మీద ఆశ లేదు, సుఖం మీద మోజు లేదు, లైఫ్ మీద ధ్యాస లేదు, చావు బతుకుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక్కటే పగ, ఒక్కటే వంశీ చావు, ఒక్కటే కృష్ణవేణి చచ్చేదాకా ఏడవాలి. డబ్బంతా మీరే తీసుకోండి, నాకు వంశీని చంపడానికి హెల్ప్ చేయండి చాలు. అలాగే త్రిష, వంశీని నీ చేతులతో నువ్వే చంపు. కృష్ణవే నీ కళ్ళ ముందే వంశీని షూట్ చేసి నీ పగ తీర్చుకో. భవానీ ప్లాన్ ఏంటంటే,
నమస్కారం. ఏం బాబు, ఉదయం టిఫిన్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది అంకుల్. మొహమాటానికి ఏం చెప్పట్లేదు కదా. అలాంటిది ఏం లేదు, నిజంగా బాగుంది. మీరు చెప్తే నమ్మరు కానీ ఢిల్లీలో కూడా ఇలాంటి గెస్ట్ హౌస్ లో ఉండవంటే నమ్మండి. అవునంకుల్, చుట్టూ పచ్చని పొలాలు, ఫ్రెష్ ఎయిర్, వాటి మధ్య ఇల్లు, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగా నచ్చింది. మీరు పొలాల మీదకి రీసెర్చ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సౌకర్యాలు దొరికినట్లేవు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అంటే మేము ఎక్కువ ల్యాబుల్లోనే ఉంటాం అంకుల్, ఈసారి మాత్రం డైరెక్ట్ గా పొలాల మీదకే వెళ్లాలని రీసెర్చ్ కి వచ్చాం. అందుకే కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. మంచిది బాబు, మీకు భోజనానికి టైం అన్నట్టుంది, కానివ్వండి. అంకుల్, రేపటి నుంచి మేం పొలాల మీదే ఉంటాం, మీరు కూడా మాతో పాటే ఉంటారుగా. మీ పని పూర్తయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటాను, సరేనా? థ్యాంక్ యూ అంకుల్. ఎవరన్నా పనమ్మని పిలవమంటారా? మీరు భోంచేసిన తర్వాత ప్లేట్లు కడటానికి ఇబ్బంది పడుతున్నారేమో. అవసరం లేదు అంకుల్, ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కునే అలవాటు మాకుంది. ఏదైనా ఉంటే మేం చూసుకుంటాం, వద్దులేండి. అలాగే బాబు, మీకు ఏదైనా అవసరం అయితే నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే అంకుల్. రాత్రికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, మీరేం కంగారు పడకండి. వెళ్ళొస్తానమ్మా. మంచిది. సంగటి. వాట్ సంగటి అంటే? అంటే అది నాకు తెలియదు. ఏం లే త్రిష, ఇప్పుడు రైస్ బాగా ఉడికిన తర్వాత అందులో రాగిపిండి వేసి బాగా కలిపితే ఇలా ముద్దవుతుంది, దాన్నే సంగటి అంటారు. మంచి హెల్దీ ఫుడ్. మనం కిడ్నాప్ కోసం వచ్చినట్లేదు, పిక్నిక్ వచ్చినట్టుంది. అవును, ఉదయం టిఫిన్, కాఫీ, మధ్యాహ్నం భోజనం, టైంకి అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి. పల్లెటూరి మనుషుల మర్యాదలు ఇలాగే ఉంటాయి. చాలు చాలు. లేకపోతే వెంకటరత్నం గారి హాస్పిటల్లో ఉండి ఒక్క ఫోన్ చేసి చెప్తే మనం ఎవరో ఏంటో అడగకుండానే
లక్ష్మీనారాయణ గారు మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. అతని పర్సనల్ పనులన్నీ వదిలేసి మన కోసమే స్పెండ్ చేస్తున్నారు. గ్రేట్. వావ్, సూపర్. ఇది పొట్టేలు తలకూర, చాలా రుచిగా ఉంటుంది. హా భవానీ, ఆ పిచ్చోడిని ఇంకా గంట సేపు జాగ్రత్తగా చూసుకోవాలి. పిచ్చోడు మన కంట్రోల్లోనే ఉన్నాడు, టెన్షన్ లే త్రిష. ఆ పిచ్చోడికి టైంకి జ్యూసులు ప్రిపేర్ చేసి పెట్టడానికి ఇంట్లో ఆ కృష్ణ వెళ్ళి తెగ టెన్షన్ పడేది. మమ్మల్ని జ్యూస్లేం అడగడం లేదు. జ్యూసులు కావాలని అడిగితే యాసిడ్ తాగించండి. పాపం, ఆ పిచ్చోడికి ఇదే చివరి భోజనం అని తెలీదు. పిచ్చోడి కడుపు నిండా పెట్టండి, ఏది కావాలంటే అది ఇవ్వండి. వాడి ఈరోజు ఉరికమ్మ ఎక్కే ఖైదీ. మన కిడ్నాప్ డ్రామా ఇంకాసేపట్లో క్లోజ్ అవుతుంది. వంశీని చంపేసి డబ్బుతో మనందరం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. అమ్మా చెప్పండి. నా కూతురు అల్లుడు క్షేమంగా ఉండాలని వారిద్దరి పేర్ల మీద అర్చన చేయండి పూజారి గారు. అలాగేనమ్మా. భార్యాభర్తల గోత్రనామాలు చెప్పండమ్మా. వంశీకృష్ణ, కృష్ణవేణి. గోత్రం చెప్పండమ్మా. కనక దుర్గమ్మ తల్లి, త్రిష నా మీద పగని వంశీ గారి మీద తీర్చుకుంటుంది. ఆయనకేమీ తెలియని అమాయకుడు. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనిదాహం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ. వంశీ గారు క్షేమంగా ఇంటికి రావాలి తల్లి. వాం త్రైలోక్య కుటుంబిణీం సరసజాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీర్మో. అమ్మా, నా అల్లుడు ఏమీ తెలియని పసిబాలుడు, తనకి ఎలాంటి హాని జరగకుండా క్షేమంగా ఉండేలా చూడు తల్లి. నా బిడ్డ పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా ఆశీర్వదించు తల్లి.
పూజారి గారు, ఈ పూట గుడిలో ఏదైనా పుణ్యకార్యం చేయాలనుంది, మీరేదైనా సెలవిస్తే. అలాగేనమ్మా. కృష్ణవేణి, కృష్ణవేణి, నీకు ఇంకో విషయం చెప్పాలి. అడపత్తయ్య, నాకు రాగి సంగటి, తలకాయ కూర నా కోసం చేసి పంపించింది. నేను రౌడీలను అడిగితే, అవును మీ కడపత్తయ్య నీకోసం సంగటి తలకాయ కూర చేసిందని చెప్పారు.